రెండు తెలుగు రాష్ట్రాలు వరదలతో చాలా తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. స్వయానం ముఖ్యమంత్రులే వరద ప్రాంత బాధితులకి సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇలాంటి సందర్భంలోనూ ప్రతి సందర్భంలోనూ తెలుగు ఇండస్ట్రీ ముందు ఉండి సహాయ సహకారాలు అందిస్తుంది. ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వరద బాధితులకు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకొచ్చారు. సార్, మీరు దీన్ని ఎలా చూస్తారు? ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఖమ్మం జిల్లాలో చూసాం, విజయవాడలో కూడా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రి గారు 70 సంవత్సరాల వయసులో కూడా ఫీల్డ్లో తిరుగుతూ, నీళ్ళల్లో తిరుగుతూ ప్రజలకు ఏమి ఎటువంటి బాధలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయని చెప్తూనే మరోపక్క మొత్తం కోఆర్డినేషన్ చేసుకుంటాం, మరోపక్క సినిమా ఇండస్ట్రీని కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. దీన్ని ఎలా చూస్తారు? డెఫినెట్గా అంటే ఇవాళ జరిగిన ఈ వరదల బీభత్సం అనేది ఒక దురదృష్టకరం, బాధాకరమైన ఈ బాధలో, ఈ దురదృష్టంలో కూడా ఇద్దరు ముఖ్యమంత్రులు అటు నారా చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ 73 ఏళ్ల పైబడిన వయసులో నైటు కేవలం 1-2 గంటలు మాత్రమే నిద్రపోయి నడుచుకుంటా కూడా, నీళ్ళలో నడుచుకుంటా కూడా ఆయన మానిటర్ చేయటం, అంటే మనం చూసాం గతంలో 2019 నుంచి 2024 వరకు కొన్ని అన్ని వ్యవస్థలు నిద్రాణమైపోయిన వ్యవస్థలు, ఈవెన్ బ్యూరోక్రాట్స్ కూడా పనిచేయని స్థాయిలో ఉంటే వాళ్ళందరినీ కూడా జూలు దులిపి వాళ్ళందరినీ కూడా పనిలో పెట్టి అప్పటికప్పుడు ఇది చేయటం. గతంలో మనం చూసాం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఒక బోటును తీయటానికి కూడా తీయలేని పరిస్థితి ఉంది. అట్లాంటిది మనం తుంగభద్ర దాని ఇదిలో చూస్తే గేట్లు కొట్టుకుపోతే అంత ఇదిలో కూడా ఆ గేట్ అమర్చి ఆ నీరుని ఆయన ఇది చేయటం, అంటే ఒక అనుభవజ్ఞుడు, ఒక కార్యసాధకుడు, ఒక ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుంది అనేది నారా చంద్రబాబు నాయుడు గారు వయసు, అంటే ఆయన వయసు 73 ఏళ్ళు, ఆ రేంజ్లో ఉండా కూడా ఆయన ఒక కుర్రాడు, ఒక 20 ఏళ్ల వయసు కుర్రాడు ఎలా చేస్తాడు, అలా అంత అద్భుతంగా ఆయన చేస్తున్నారు. అలాగే మన తెలంగాణలో కూడా ఖమ్మంలో జరుగుతున్న దీంట్లో విలయతాండవాల్లో డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు కూడా, అంటే 100% చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒక స్కూల్లోంచి వచ్చిన వ్యక్తులుగా రేవంత్ రెడ్డి గారు కూడా ఇమీడియట్గా వెళ్ళిపోయి అర్జెంటుగా ఖమ్మంలో దాన్ని, అది పర్టికులర్గా ఆయన ప్రతి విషయంలోనూ పరిశీలించి దాన్ని చేయటం అనేది, ఇలా విలయ తాండవాలు ఏర్పడినప్పుడు ప్రజలకు దిక్కు లేకుండా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి, ఒక పక్కన కరెంట్ ఉండదు, ఒక పక్కన వాటర్, ఒక పక్కన వైరల్ ఫీవర్సు, రకరకాల డిసీజెస్, ఇవన్నీ ఉంటున్నప్పుడు మీకు మేము అండగా ఉన్నామనే ఒక భరోసా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రెండు రాష్ట్రాల మంత్రివర్గం, అలాగే అధికారులు అందరూ కూడా. ఇంకోటి ఏంటంటే ఇదివరకు గతంలో చూసుకుంటే ఒక వార్డు అంటే వార్డుకి ఏదో కౌన్సిలర్లా లేకపోతే కార్పొరేటర్లా అని చూసేవాళ్ళం. ఇవాళ ఒక వార్డు ఉంటే వార్డుకి ఒక ఐఏఎస్ని అపాయింట్ చేసి ప్రతి సందుకి ఇచ్చేసి దాన్ని నీళ్ళని ఇచ్చేయడానికి, ఈవెన్ ఫైర్ సర్వీసెస్ వాళ్ళని తీసుకొచ్చి ఫైర్ సర్వీసెస్ వాళ్ళతో హౌస్ని క్లీన్ చేయించడం లాంటివి, ప్లస్ శానిటైజేషన్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేసుకుంటూ వైరల్ ఫీవర్స్ కానీ డిసీజెస్ కానీ రాకుండా వ్యవహరించిన తీరుకు డెఫినెట్గా ఇద్దరు ముఖ్యమంత్రులు చాలా అభినందనీయులు, చాలా గొప్ప విషయం. ఇలాంటి పరిస్థితులు చిత్ర పరిశ్రమ ఇప్పుడు కాదు, మనం లాల్ బహదూర్ శాస్త్రి గారు అప్పుడు జై జవాన్ జై కిసాన్ రోజుల్లో నిలువెత్తు నగలు సావిత్రి గారి కాడి నుంచి మళ్ళీ ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వీళ్ళందరూ జోలి పెట్టడం, అలాగే సైనికులు దానికి సంబంధించి దాని వచ్చినప్పుడు, అలాగే దివిసీమ తుఫానులు వచ్చినప్పుడైనా ఎప్పుడైనా కూడా సినీ పరిశ్రమలో మేమున్నామని చెప్పి ఇప్పుడు ముందున్నారు. అలాగే మన ఇదిలో చూసుకుంటే స్పందన ప్రోగ్రామ్ అని బాలకృష్ణ గారు ఆయన ఒక్కడే 6.5 crores పైన వసూలు చేసి ఆ రోజున ముఖ్యమంత్రి రోశయ్య గారు అయినా కూడా రోశయ్య గారికి ఇచ్చి ఆ రోజున మనకు రాయలసీమలో జరిగిన వరదల బీభత్సవానికి ఒక అద్భుతంగా గచ్చిబౌలి స్టేడియంలో చేయటం జరిగింది. దాని తర్వాత వైజాగ్లో జరిగిన దానికి హుదుహుదుకు చేయటం జరిగింది. అలాగే కొన్ని నల్గొండ ఏరియాల్లో వచ్చినప్పుడు కూడా ప్రతిదీ, ఈవెన్ కరోనా టైంలో బియ్యం ఇవ్వటం, గ్రాసరీలు ఇవ్వటం, ఇలా రకరకాలుగా చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కళ్ళం బాగున్నామంటే కేవలం ప్రేక్షకుల ఆదరణ, ఆ ప్రజలు బాగుండాలి, ఆ ప్రజల మూలంగానే మనం బాగున్నాం కాబట్టి ఆ ప్రజలకు మనం తిరిగి ఇవ్వాలి అనే దగ్గర ఎప్పటి నుంచో చిత్ర పరిశ్రమ అదే కంకణం కట్టుకుని ఇవాళ కూడా అందరం కలిపి ఏకతాటి పైన ఒక పలానా వర్గం పలానా ఇది కాకుండా, పలానా అసోసియేషన్ పలానా కాకుండా, అందరం ఏకతాటి పైన డెఫినెట్గా ఈ విపత్తు నుంచి ప్రజలను కాపాడటానికి మన వంతు మనం ఏం చేయాలి అనే దగ్గర అందరం కలిపి వాళ్ళకి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లోనే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏం డొనేషన్లు చేస్తుంది, అలాగే తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూస్ కౌన్సిల్ ఏం డొనేషన్లు చేస్తుంది, అలాగే ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు ఏం డొనేషన్లు చేస్తున్నారు, ఇవే కాకుండా ఈవెన్ ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ నుంచి కూడా వాళ్ళు డొనేషన్లు, అంటే ఒక ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా, ఎవరి ఇది లేకుండా స్వచ్ఛందంగా ప్రజలకు ఈ టైంలో సేవ చేయాలి. ఈ టైంలో ప్రజలకు మన అవసరం ఏమేమిటి, వాళ్ళకి నీడి ఏమేంటి, ఆ ప్రతి నీడి కూడా
అమర్చడంలో డెఫినెట్గా చిత్ర పరిశ్రమ ఎప్పుడు నానాదిగా ఎన్టీ రామారావు, అక్కినే నాగేశ్వరరావు వాళ్ళు నెలకొల్పిన ఏదైతే మార్గదర్శకాలు, ఏదైతే పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల్లో ముందుకెళ్తూ మేము మీ ఆచరణలో అదే పద్ధతుల్లో ముందుకెళ్తాం. ఎప్పుడు మనల్ని ఆదరించి మనని ఇంతటి వాళ్ళని చేసిన ప్రజలకి, ప్రజలకు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఆ ఇబ్బందికి మనం ప్రజలకు తిరిగి మనం రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి చిత్ర పరిశ్రమ ఏకతాటిగా ఫీల్ అవుతాను. ఆ ఫీల్ అయ్యే దాంట్లో ఫెడరేషన్ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సెక్రటరీ అమిరాజ్ గారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రేపు మీటింగ్ పెట్టుకుని రేపు మీటింగ్లో ఒకరోజు వేతనం ఇద్దాం, ఇంకా ఏం చేద్దాం, మనం ఎన్ని రకాలుగా చేద్దాం అనేది కూడా వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బలభనేని అనిల్ గారు ఆల్రెడీ 5 లక్షలు ఈ స్టేట్కి, 5 లక్షలు ఆ స్టేట్కి అనౌన్స్ చేశారు. అవే కాకుండా ఇంకెన్నో రకాలుగా ఏం చేద్దాం అనే దగ్గర రేపు వాళ్ళు జనరల్ కౌన్సిల్ మొత్తం మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్ నుంచి కూడా వాళ్ళు చెప్తారు. ఇటువంటి విపత్తు వచ్చినప్పుడు మన అన్నగారు ప్రసన్న కుమార్ గారు చెప్పినట్టుగా ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం ఒక ఏకత్రాటిపై వారి వారి ఆర్థిక సహాయాన్ని ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. మన అన్నగారు చెప్పినట్లుగా వరదలు కర్నూలులో వచ్చినప్పుడు దాసనారాయణరావు ఉన్నప్పుడు బాలకృష్ణ గారు వీళ్ళందరూ కూడా స్టేడియంలో చేసాం, చాలా పెద్ద ఎత్తున చేసినప్పుడు నేను కూడా ఫెడరేషన్లో ఉన్నాను, అటు కౌన్సిల్లోనూ ఉన్నాను, అక్కడ ఎగ్జిక్యూటివ్ సీనియర్లోనూ ఉన్నాను. దాంట్లో నేను ఆ రోజు నేను ఒక భాగమై ఉన్నాను. అట్లాగే ఇక్కడ ఇప్పుడు ఈ పెద్దలందరితో కలిసి, అలాగే ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి కూడా రేపు 11 గంటలకు మీటింగ్ ఉందండి. మా అధ్యక్షులు అనిల్ కుమార్ గారు చెప్పారు కదా, మిగతా కౌన్సిల్ జనరల్ కౌన్సిల్ మెంబర్లందరినీ రేపు ఒక మీటింగ్లో మాట్లాడి వారు సొంతంగా ఏమివ్వగలుగుతారు, మేమేం చేయగలుగుతాం, అట్లాగే మేము కూడా ఒక సాయుధ పోరాటంలాగా ఈ విపత్తుని ఓ జోలి పట్టుకుని వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉన్నామండి. అది రేపు తెలుస్తుంది, రేపు తెలియగానే మీకు తెలియజేస్తాం. సార్, ఒక విషయం చెప్పండి, సినిమా ఇండస్ట్రీ నుంచే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన క్షేత్రస్థాయిలో సాయసాగర్లో పాల్గొనాలని చెప్పి కొన్ని విమర్శలు అయితే రాజకీయ పార్టీ పరంగా వ్యక్తం చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఉన్నారు, నేను క్షేత్రస్థాయిలో ముందుకు వస్తే మనకు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాలని చెప్పి నేను ఎక్కడ ఉండి నా పని నేను చేస్తున్నానని చెప్పాడు ఆయన. దీన్ని ఎట్లా మీరు చూస్తున్నారు? అంటే డెఫినెట్గా ఇప్పుడు ఒక విపత్తు జరిగినప్పుడు విపత్తు నివారణ, విపత్తుకి ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే కొద్దిమంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందుల్లో ఉండాలని రక్షించడం ఎట్లా అన్నది చూసుకోవాలి. అలా కాకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఆయన ఒక స్టార్ హీరోగా ఆయన పబ్లిక్లోకి వెళితే ఒక పక్కన విపత్తు ఉండగా ఆయన ఫ్యాన్స్గా కానీ ఇతరత్ర కానీ ఇంకా దాని సహాయ సహకారాలు కార్యక్రమాలకు అడ్డు తగిలి చేసేవాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుందేమో అనే ఒక సదుద్దేశంతో ఆయన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోవడం జరిగింది. డెఫినెట్గా ఆయన అభిప్రాయాన్ని అందరం గౌరవించాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే మన సినిమా స్టార్లు వస్తే స్టార్లు ఫ్యాన్స్గా కానీ లేకపోతే ప్రేక్షకులు కానీ విపరీతంగా అంటే వాళ్ళు అవసరమైతే ఆ విపత్తులో ఎంత ప్రాబ్లం అయినా కూడా మనం దూకుదామని అక్కడ దూకే పరిస్థితిలో గబుక్కుని దానిలో ఏదైనా వాటర్లో ఏదైనా కొట్టుకుపోయినా లేకపోతే ఇంకోటి జరిగినా ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి ఆయన ఒక డిప్యూటీ సీఎంగా డెఫినెట్గా ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి నాయకుడిగా ఒక సీఎంగా ఆయన కేవలం 2 గంటలు మాత్రమే నిద్రపోయి అధికారులందరినీ ఆయన ఇజ్జేటు మూలంగా కొన్ని ఓళ్ళక ఓళ్ళుని కాపాడారు ఆయన. ఇది మనం కాపాడాల్సిందే కానీ కాపాడకుండా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పుడు ఆ అవకాశం నుంచి కొంచెం మనం విరమించుకుంటాం బెటర్ అనేది పవన్ కళ్యాణ్ గారు ఏ ఆలోచన అయితే ఉన్నారో అది ఒక సక్రమైన ఆలోచనే. ఆ ఆలోచనని మనం ఇచ్చేయచ్చు. ఇంకోటి ఏంటంటే కోడిగుడ్డు మీద వెంట్రుకలు పీకుతామని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ ప్రజలు ఆల్రెడీ 19 నుంచి 24 వరకు ఏమైతే చేశారో ఎప్పుడే ఎంత ఉన్నారో అందరికీ తెలిసి కూడా ప్రజలు వాళ్ళని కాదని ఈ బంచ్లో 24 సేవ చేసేవాళ్ళు ఎవరు, నిజంగా ఉపయోగపడేవాళ్ళు ఎవరు అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని చేసుకుంటాం జరుగుతుంటే ఇప్పుడు అదేది శవాలు తీసుకెళ్తా అంటే శ్మశానంలో ఏదో డప్పులు కొట్టే సౌండ్ లాగా లేకపోతే ఇది చేసేదిలాగా ఆ వంకలు ఈ వంకలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మనం ఎవరమైనా సేవ చెయ్యాలి, అది ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా ఏ రాజకీయ పక్షమైనా లేకపోతే ఏ వ్యక్తి అయినా కూడా సేవ చేసే ఉద్దేశంతో ఎదుటోడికి వాడి అవసరానికి ఆపన్న హస్తం అందించగలిగే రేంజ్ వాళ్ళే ఉండాలి. కానీ ఇలా ఇబ్బందులు పెడుతూ ఏదో క్రిటిసిజంలో ఇవన్నీ చేయటం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ విపత్తు జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు రావటం, అలాగే ఇక్కడ ఖమ్మంకి రేవంత్ రెడ్డి గారు ఉండటం డెఫినెట్గా ప్రజలు ఒక వాళ్ళు చేసే కార్య సాధకులను నమ్మి ప్రజలు ఎవరు ఎలా అయితే ఓటేశారో వాళ్ళ ప్రజల ఎక్స్పెక్టేషన్కి ఏదైతే ఉందో ఒక 10% ఎక్స్పెక్టేషన్ ఉంటే వాళ్ళ 1000% వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అలా వర్క్ చేస్తున్న దాంతో ప్రజలందరికంటే ప్రపంచవ్యాప్తంగా అందరు ప్రజలకు కూడా
వాళ్ళని ప్రశంసిస్తూ వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు, వాళ్ళలాగా చెయ్యాలని ఇన్స్పిరేషన్ లాగా ఫీల్ అవుతున్న టైంలో ఈ కోడిగుడ్డు ఇంటర్వ్యూ బ్యాచ్ను మాత్రం మనం పరిశీలించవచ్చు.